ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడతారు. వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు. అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అది అందువరకు పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీగా ఉండేవాడిని. ఎవరితో పెట్టి పంపారు, నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను, ఏంటి వాటిని తీసాను అడిగాను, లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి, వద్దురా నాయన రాజకీయం అనుకున్నాను. అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాడు. నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవ్వరికి అందించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి రెండు లిస్టులు వచ్చినాయి, మూడో లిస్టులో నా పేరు అనుకుంటారు. ఎంత దుర్మార్గం అండి ఇది, ఇది ఈ రాజకీయ పట్టరా, దీన్ని ఇచ్చకుండా రాజకీయం ఉంటుంది, ఉడుపుక్కల రాజకీయం వచ్చి మళ్ళా పిల్లలు నీకు ఎంపీ టికెట్ అన్నావు కదా, అది నీకేనా, అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టాను. తీర చూస్తే ఎలక్షన్ అక్క ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్, వంద కృష్ణ మారేది గారు క్యాండిడేట్, అది నా పేరే లేదు. మీ అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు సార్ వాళ్ళని అనౌన్స్ వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చీచి అని రాజీనామా. సరే సార్ కలుద్దామని వస్తే సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్గా ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే పాపం. నా అనుబంధం చెప్పాను కదా, సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాను సార్, సార్ నాకు ఏమవుతుంది సార్, నేను కాకినాడకి వెళ్ళినాను. ఆను అసలు ప్రచారమే చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను, తప్పకుండా పోయి ప్రచారం చేయాలి. ప్రచారం చేసిన పెట్టవో కండ వేసుకోవద్దా, కాదు ఇప్పుడు వేసుకో, మీ ఆజ్ఞ ఎట్టాగో మీకు సర్వాకులు ఉన్నాయి కదా నా మీద, దేవాల గారి కోసం ఏమైనా చేస్తా అది వేరు విషయం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిన, విజయ్ నుండి కూడా నేను షూటింగ్ లేపేసి వెళ్ళాను సార్ కోసం. కానీ ఒక కోరిక తీరలే సార్, సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేను, ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చింది కాదు సార్, వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ వెళ్ళి అలా సరే సార్ వరంగల్ అన్నారు ఏమో చేశారు దాని టైం ఉంది, కానీ నేనైతే రెడీ ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసేటప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను సార్, చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు, మొత్తం ఎంపీ కాన్స్టిట్యూన్సీ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడికి పోయినా నువ్వు ఇడ కూర్చున్నా ఉన్నావు కదా, నువ్వు ఇడ చేయాలిగా, నువ్వు ఆడ చేసిన ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని, ఇక ఈ వద్దులే కానీ ఎంపీగా పోదాము అని నేను బీజేపీలో చేరితే వాళ్ళేమో అట్లా చేయించారు, కనుక ఇంక వద్దులే అనుకున్నాను సారేమో ఇప్పుడు ఇదన్నాను. సరే కానీ ఎట్టయినా రెడీ, నాకు ఎట్టాగో ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంది కదా, కనుక దానికంటే ముందు కేపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు, మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాల గారు వారి యొక్క దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారి పిల్లలు కనుక వాళ్ళు సారు కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఫ్యూచర్ ఎలక్షన్కి కంటెస్ట్కి ఇది అవసరం కనుక ఏమండి చేసుకుని ఉంచుకోవడం మంచిది, ప్రేమ గట్టి దశపడ మనం కూర్చున్నది ఇంకా
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.